పితాపుత్ర పవిత్రాత్మ నామన ఆమె క్రీస్తునాథని ఎందు మిక్కిలి ప్రియమడివంచి సహోదరి సహోదరులార దివ్యవాణి టీవీ ప్రేక్షకులార మీ అందరిని కూడా ఈ వారము పరిశుద్ధ గ్రంథ పరమార్థం కార్యక్రమానికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమంలో నాతో పాటు సహోదరుడు పునీత అంతోని వారి పుణ్యక్షేత్రం పాలెం విచారణకు చెందినటువంటి సీనియర్ కౌన్సిల్ మెంబర్ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ ఎన్జి ప్రకాశ్రావు గారు అదే విచారణకు చెందినటువంటి మర్యాదల సభ్యురాలు సంకూరి సుశీలమ్మ గారు పాల్గొంటూ ఉన్నారు వారిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను ముందుగా మనము సువార్తని పఠించుకుందాం లూకా గారు రాసిన సువార్త పదిహేనో అధ్యాయము ఒకటో వచనము నుండి మూడో వచనం వరకు మరియు వచనము నుండి ముప్పై రెండవ వరకు శుంకరులు పాపులు అందరూ యేసు బోధలు వినుటకు ఆయన వద్దకు వచ్చుచుండిరి అది చూచి పరిశీయులు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు పాపులను చేరదీయుచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సణుకు కొనసాగిరి అప్పుడు యేసు వారికి ఉపమానమును ఇట్లు చెప్పెను యేసు ఇంకను వారితో ఇట్లలను ఇద్దరు కుమారులు ఉండరి వారిలో చిన్నవాడు తండ్రితో తండ్రి ఆస్తిలో నా భాగం నాకు పంచిపెట్టము అనను తండ్రి అట్లే వారిరువురికి ఆస్తిని పంచి ఇచ్చాను త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకొని దూరదేశమునకు వెళ్ళాను అక్కడ భోగ విలాసములతో ఆ ధనమంతయు దుర్వినియోగం చేసి తన ఆస్తిని అంతటిని మంట కలిపెను అప్పుడు అచ్చట దారుణమైన కరువు దాపురించే వాడు ఇబ్బందులు పడెను అందుచేత వాడు ఆ దేశమున ఒక యజమానుని ఆశ్రయింపక అతడు వారిని తన పొలంలో పందులను మేపుటకు పంపెను వాడు పందులు తిను పొట్టుతో పొట్టనింపుకొన ఆశపడుచుండెను కానీ ఎవరును ఏమియును ఇయ్యలేదు అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లా అనుకొను నా తండ్రి వద్ద ఎందరో పనివారికి పుష్టిగా భోజనం లభించుచున్నది కానీ నేను ఇక్కడ ఆకలికి మలమలలాడుచున్నాను నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటనో పాపం చేసితిని ఇప్పుడు నేను నీ కుమారుడను అనిపించుకొనదగను నీ పని వాళ్ళలో ఒకనక పెట్టుకొనము అని చెప్పేదను అని తలచి వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరను కానీ వాడు ఇంకనో దూరమైన ఉండగానే తండ్రి అతను చూచి మనసు కరిగి పరిగెత్తి వెళ్ళి కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనను కుమారుడు తండ్రితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటనో పాపం చేసితిని ఇక నేను నీ కుమారుడిని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను అని పలికెను కానీ తండ్రి సేవకులతో త్వరగా వీనికి మేలి వస్త్రములు కట్టబెట్టడు వ్రేలికి ఉంగరమును పాదములకు చెప్పులను తొడుగుడు కృవిన కోడదోడను వధింపుడు మనము విందారగించి వేడుక చేసుకుందము ఏలయన మరణించిన నా కుమారుడు మరలా బ్రతికను పోయినవాడు తిరిగి దొరికను అని చెప్పాను పిమ్మట వారు విందు చేసుకొనసాగిరి అతని పెద్ద కుమారుడు పొలము నుండి ఇంటికి వచ్చేసరికి సంగీత నృత్యముల ధ్వని వినిపించను అతడు ఒక పనివారిని పిలిచి ఇది అంతయు ఏమిటి అని అడిగను నీ తమ్ముడు వచ్చను కుమారుడు క్షేమంగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి క్రవ్వ కోడెదోడను కోయించను అని అతడు చెప్పాను అందుకు పెద్ద కుమారుడు మండిపడి లోపలకు అడుగు పెట్టుటకు ఇష్టపడకుండాను తండ్రి వెలుపలకు వచ్చి అతను బ్రతిమాల సాగాను అందుకు పెద్ద కుమారుడు తండ్రితో ఇదిగో నేను ఇన్ని సంవత్సరముల నుండి నీ పని పాటలను చేయుచున్నాను ఎన్నడను నీ ఆజ్ఞుని మీరు ఎరుగను ఆయనను నేను నా మిత్రులతో విందు జరుపుకున్నటకు నీవు ఎన్నడనూ ఒక మేక పిల్లలను ఇచ్చి ఉండలేదు కానీ నీ సంపదను వేసలతో పాడు చేసి నీ కుమారుడు తిరిగి వచ్చినంతనే వాని కొరకు నీవు కృవ్విన కోడదోడను కోయించితివి అనిను తండ్రి అందులకు బదులుక కుమారా నీవు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు నాకు ఉన్నదంతయు నీదే కదా మనం విందు జరుపుకున్నట యుక్తమే ఏలైనా చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను తప్పిపోయిన వాడు మరలా దొరికెను అని అతనితో చెప్పెను ఇది ప్రభు వాక్కు ఫాదర్ గారు తండ్రి వద్ద నుండి వెళ్ళిన చిన్న కుమారుడు తండ్రి వద్దకు తిరిగి వచ్చినప్పుడు తండ్రి కుమారుని హక్కును చేర్చుకున్నాడు ప్రభు బోధించిన దుడుకు చిన్నవాడు ఉపమానము ద్వారా దీనిని మనం ఏమి తెలుసుకుంటున్నామో మనకు వివరించండి మాకు ఈ లోక శుభవార్త పదిహేనవ అధ్యాయాన్ని వేదాంత పండితులు గాసుపల్ ద గాస్పల్ అంచారు సువార్తలో సువార్త అంటూ ఉంటారు మనం మొదటి మూడు వచనాల్లో విని ఉన్నాం ప్రభు శుంకరులతోటి పాపులతోటి కలిసి భుజిస్తూ ఉంటే పరిచయలు ఏసు ప్రభుని విమర్శిస్తూ ఉన్నారు వారి యొక్క విమర్శనకి ప్రభువు తన యొక్క చర్య సమర్థించుకోవటం కాదు కానీ తాను ఎందుకు శుంకరులు పాపులతో కలిసి భుజిస్తూ ఉన్నాడో వివరిస్తూ ఉన్నాడు ఆ వివరించేటప్పుడు యేసుప్రభు మూడో ఉపమానాల్ని తెలియచేసి ఉన్నారు మొదటి ఉపమానము తప్పిపోయిన గొర్రె రెండవ ఉపమానము పోగొచ్చుకున్న నాణ్యము మూడవ ఉపమానము తప్పిపోయినటువంటి కుమారుడు ఆ మూడవ ఉపమానాన్ని ఈనాడు మనము సువార్తలు విని ఉన్నాం దానిని మనము పరిశీలించి అర్థము తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం ఈ తండ్రి ఇరువురు కుమారుడు ఈ ఉపమానాన్ని పలువురు పలు రకాలుగా పేరు పెడుతూ ఉన్నారు కొంతమంది తండ్రి మంచి తండ్రి ఉపమానం అంటూ ఉన్నారు ఇంకా కొంతమంది తండ్రి ఇద్దరు కుమారుడు ఉపమానం అంటూ ఉన్నారు పదహారవ బెండెక్ పాపు గారు దీనిని ఇద్దరు సోదరులు మంచి తండ్రి ఉపమామని పిలుస్తూ ఉన్నారు ఈ ఉపమానం ద్వారా దేవుడు ఏ విధముగా మానవులని క్షమించి దగ్గరకు తీసుకుంటాడు ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు దేవుని యొక్క స్వభావాన్ని ప్రభువు ఈ ఉపమానం ద్వారా చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు ఇదిగో దేవుడు తన కుమారుని మానవులని ఖండించటానికి కాదు రక్షించడానికి పంపించాడు అని ఏసుప్రభుయే మనకు తెలియచేశాడు మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు ఆయన మనలను ప్రేమించి మన పాపంలోకి మూవచ్చు తన కుమారుని పంపెను ప్రేమనా ఇచ్చిది ఒకటవ యోహాను నాలుగవ అధ్యాయము పదవ వచనం దీనినే యేసు ప్రభు ఈ ఉపమానం ద్వారా మనందరికీ వివరిస్తూ ఉన్నాడు ఈ ఉపమానంలో మనం ఏమి చూస్తూ ఉన్నాము అంటే ఒక తండ్రికి ఇరువురు కుమారులు ఉన్నారు ఆ ఇరువురు కుమారులు చిన్న కుమారుడు తండ్రి వద్దకు వెళ్ళి ఆస్తిని పంచమని అడుగుతూ ఉన్నాడు యూదన సాంప్రదాయం ప్రకారము తండ్రి చనిపోయేంత వరకు కూడా ఆస్తి కొడుకులకి పంచబడదు అయితే ఇక్కడ కుమారుడు వచ్చి తండ్రిని అడుగుతూ ఉన్నాడు అంటే ఒక విధముగా ఇది తండ్రికి పెద్ద అవమానం తండ్రిని చనిపోయిన వారితో సమానముగా చేస్తూ ఉన్నాడు ఇంకా యూదుల చట్టము ప్రకారము ఆస్తిలో రెండింతల పెద్దవానికి ఒకంత చిన్నవానికి చెందుతూ ఉన్నది ద్వితీయోపదేశ కాండము ఇరవై ఒకటో అధ్యాయము పదిహేడవ వచనం ఈ చిన్నవాడు తండ్రి వద్దకు వచ్చి తన యొక్క ఆస్తిని అడుగుతూ ఉన్నాడు ఆస్తిని అంతటిని కూడా సొమ్ము చేసుకొని దూరదేశాలకి పయనమైపోయాడు అని కూడా చదువుతూ ఉన్నాం అంటే ఇతను కుటుంబ బంధాలన్నీ తెంచుకున్నాడు తండ్రి యొక్క అధీనం నుండి బయటకు వెళ్ళి ఉన్నాడు అంటే ఏమంటూ ఏమనుకుంటూ ఉన్నాడు అంటే తండ్రి నుండి దూరముగా తాను సంతోషముగా ఉండగలను అనుకుంటూ ఉన్నాడు అదే అతను చేసి ఉన్నాడు ఇక తండ్రి యొక్క గొప్పతనము కూడా మనము గమనించాలి తండ్రి కుమ్మాడు తనను వచ్చి ఆస్తిని అడిగినప్పుడు అతన్ని దండించలేదు లేదు అతన్ని నియంత్రించడానికి కూడా ప్రయత్నించలేదు అతని యొక్క స్వేచ్ఛను గౌరవించాడు అతన్ని దూరదేశానికి వెళ్ళిపోవటానికి ఆ తండ్రి అనుమతి ఇచ్చి ఉన్నాడు దేవుడు మన విషయంలో కూడా దీన్నే చేస్తూ ఉన్నాడు దేవుడు మన యొక్క స్వేచ్ఛని గౌరవిస్తూ ఉన్నాడు అతను ఆస్తిని సొమ్ము చేసుకొని దూరదేశానికి వెళ్ళాడు అని అంటూ ఉన్నాడు దూరదేశం అంటే ఏమిటి అంటే అన్యుల ప్రదేశానికి వెళ్ళిపోయి ఉన్నాడు అంటే పాపమంటే మనము దైవాధీనం దైవ సాన్నిధ్యానికి దూరముగా వెళ్ళచ్చు అదే అతడు చేశాడు అతక్కడ అతను ఏమి చేశాడని చదువుతూ ఉన్నాము అంటే అక్కడ అతడు తన ఆస్తిని అంతటిని కూడా దుర్వినియోగం చేశాడు అని మనము చదువుతూ ఉన్నాం ఆస్తి అంత అయిపోయిన తర్వాత అక్కడ కరువు వచ్చింది ఇక్కడ రెండు జరిగి ఉన్నాయి అతడు తన చేతిలో ఉన్నటువంటి సొమ్మునంతటిని ఖర్చు చేశాడు బికారి అయ్యాడు ఈ కరువుకి తోడు ఏదో ఉంటూ ఉంటామే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డది అన్నట్లు తన యొక్క చేతిలో ఉన్న సొమ్ము అయిపోయినటువంటి ఆ సమయంలోనే ఆ దేశంలో కరువు వచ్చి ఉన్నది అంటే అతని యొక్క పరిస్థితి చాలా దారుణముగా తయారై ఉన్నది తండ్రికి దూరముగా తండ్రి ఇంటి నుండి దూరముగా తాను సంతోషంగా జీవించగలనని దూరదేశానికి వెళ్ళాడు కానీ దానికి విరుద్ధముగా తన యొక్క జీవితాన్ని పతనావస్థకి చేరుకొని ఉన్నాడు అప్పుడు ఏమి చేశాడు పందుల్ని మేపుకో ఒక వ్యక్తి వద్దకు వెళ్ళి పందుల్ని మేపటానికి అంగీకరించాడు ఇక్కడ మూడు విషయాలు మనం గమనించాలి యూదులు అన్యుల వద్ద పనిచేయరు అది వారికి పెద్ద అవమానం అయినా ఇతడు అన్యుల వద్దకు వెళ్ళాడు ఆ అన్యుల వద్ద పని చేయటానికి ఒప్పుకున్నాడు ఇక రెండవది ఏమిటి అంటే పందులను మేపటానికి ఒప్పుకున్నాడు లేవీల కాండము పదకొండవ అధ్యాయము ఏడవ వచనం యూదులకి పందులు అనేవి చాలా అశుద్ధమైనటువంటివి వాటి మాంసాన్ని యూదులు తినరు అటువంటి అశుద్ధమైనటువంటి పందుల్ని కాయటానికి ఒప్పుకున్నాడు అంటే అతను పతనావస్థ దిగజారిపోతూ ఉన్నది ఇక మూడవది ఏమి చూస్తూ ఉన్నామంటే అతడు పందులు తినేటటువంటి పొట్టుతోటి తన పొట్ట నింపుకోవాలని ప్రయత్నించాడు ఇక ఇంతకంటే ఒక యూదుడికి దిగజారేటటువంటి పరిస్థితి లేదు మనం అంటూ ఉంటామే రాక్ అని ఇక ఎంతకంటే అతడు పతనావస్థకి చేరుకోలేడు అంతటి పతనావస్థకి ఆ కుమారుడు చేరుకొని ఉన్నాడు ఇది ఒక విధముగా పందులతోటి సహవాసం చేయటం అంటే మరణముతోటి సమానము అయితే ఇక్కడ అతని ఒక మంచి జరిగినది ఈ పతనావస్థకి చేరినప్పుడు రాక్ బోటానికి చేరినప్పుడు అతనిలో కనువిప్పు కలిగినది యూదులు అంటారు ఇజ్రాయేల్ ప్రజలు ఒకటి చెబుతూ ఉండేవారు పొట్టును తినుటకు బలవంతం చేయబడినప్పుడు వారికి పరివర్తన కలుగుతూ ఉంది మనం అంటూ ఉంటామే కష్టం వచ్చినప్పుడే మనకి కనువిప్పు కలుగుతూ ఉన్నది అని అదే ఇక్కడ ఈ చిన్నవానికి కూడా జరిగినది అక్కడ అతనికి కనువిప్పు కలిగినది ఈ కనువిప్పు అనేది మనం రెండు విధాలుగా చూడాలి ఒకటి అతడు తండ్రి ప్రేమను గుర్తుకు చేసుకున్నాడు రెండవది తన భౌరి తన దౌర్భాగ్యస్థితిని గ్రహించాడు ఈ తండ్రి ప్రేమను గుర్తుకు చేసుకోవటం వల్లనే అతడు తన దౌర్భాగ్యస్థితిని కూడా గ్రహించగలిగి ఉన్నాడు అతడు గర్వముతోచి అధిక ధనముతోచి ఇంటిని వదిలిపెచ్చాడు అతడుకు దౌర్భాగ్యస్థితికి చేరి తనలో తాను ప్రవేశించాడు అతనిలో అంతర్మదనము మొదలైనది అక్కడ తండ్రి ఇంటిని గుర్తుకు చేసుకున్నాడు అక్కడ తండ్రి ఇంటిలో సేవకులు ఎంత పుష్టిగా భుజిస్తారో కూడా తెలుసుకున్నాడు గుర్తుకు చేసుకున్నాడు ఇక్కడ తాను ఆకలికి మలమలలాడుతూ ఉన్నాడు తండ్రి ఇంటికి వెళ్ళాలి అనేటటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఉన్నాడు అక్కడ మనం ఏమి చూస్తూ ఉన్నాం నేను నీ కుమారుణ్ణి అనిపించుకోవటానికి అర్హుణ్ణి కాను అందుకే నన్ను నీ పని ఒకనిగా స్వీకరించమని నా తండ్రిని అడుగుతాను అని అని కూడా అనుకున్నాడు ఇక్కడ ఒకటి గమనించుకోవాలి సేవకుడు కా అంటే కూడా ఇతర పెయిడ్ లేదు హైడ్ సర్వెంటు వంటం ఇక్కడ తండ్రి వద్దకు వెళ్ళి ఎలా తనను స్వీకరించమన్నా స్వీకరించమని అడగాలి అనుకున్నాడు అంటే రోజువారి కూలీగా స్వీకరిస్తే చాలు అనుకున్నాడు రోజువారు కూలీ కుటుంబంలో సభ్యుడు కాదు కానీ సేవకుడు కుటుంబంలో సభ్యుడు అది లభించిన తనకి చాలు అనుకున్నాడు తండ్రి వద్దకు బయలుదేరాడు తండ్రి వద్దకు బయలుదేరుతూ ఉన్నప్పుడు తండ్రి అతన్ని గుర్తించి పరిగెత్తుకొని వెళ్ళి కుమారుణ్ణి కౌగలించుకొని ఉన్నాడు ఇక్కడ మనం ఒక విషయాన్ని కూడా గుర్తించాలి ఇదిగో తండ్రి అతన్ని గుర్తించాడు అంటే కుమారుడు వెళ్ళిన నాటి నుండి కూడా తండ్రి కుమారుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఎదురు చూస్తూ ఎ పరిగెత్తుకొని వెళ్ళాడు ఎదురు వెళ్ళాడు ఎందుకు ఎదురు వెళ్ళాడు అంటే ఇక్కడ అతడు తన గ్రామస్తుల నుండి తన వాసుల నుండి కుమారుణ్ణి రక్షించాలి అనుకున్నాడు ఎందుకంటే కుమారుడు వచ్చి తండ్రి యొక్క ఆస్తిలో భాగం అడగటం అనేది ఒక అవమానకరమైనటువంటి విషయం అందువలన గ్రామస్తులు తన కుమారుడికి ఏమైనా హాని చేస్తారేమో ఆ హాని జరగకుండా ఉండటానికి తండ్రి ముందుగానే ఎదురు వెళ్ళాడు ఎదురు వెళ్ళి ఏమి చేశాడు అతన్ని కౌగలించుకొని ముద్దు పెట్టుకొని ఉన్నాడు ముద్దు పెట్టుకోవడం అనేది క్షమకు మన్నింపుకు నిదర్శనం తండ్రి కుమారుడి దైన్యస్థితి చూసి దయతోటి కరిగిపోయేటట్లు చేసింది తండ్రి దయతోటి కరిగిపోయినప్పుడు కుమారుడు పశ్చాత్తాపంతో కరిగిపోయాడు అందుకే తాను చెప్పాలి అనుకున్నదంతా కూడా చెప్పలేదు ఒక ప్రభు చూడండి చాలా తెలివిగా ఒక వచనాన్ని తప్పించాడు తండ్రి నేను నీకు పాపము చేశాను నీ సేవకుల్లో ఒకనిగా నన్ను స్వీకరించు అనేది చెప్పాలనుకున్నాడు అది చెప్పలేదు ఎందుకంటే అక్కడ తండ్రి యొక్క ప్రేమ కుమారుణ్ణి ఆ విధముగా కరిగించినది ఒక ఇప్పుడు చిన్న విరామము తీసుకొని మరలా ఈ కార్యక్రమాన్ని కొనసాగించుదాం తిరిగి మీ అందరినీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథ పరమార్థం కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను కుమారుడు తన చిన్న కుమారుడు తన వద్దకు వచ్చినప్పుడు తండ్రి ఏమి చేశాడు కౌగలించుకున్నాడు ముద్దు పెట్టుకున్నాడు ఆ తర్వాత అతనికి మేలి వస్త్రములు వేలికి ఉంగరము కాళ్లకు చెప్పులు తొడిగించాడు మేలు వస్త్రం అనేది ముఖ్యమైన అతిథికి గౌరవాన్ని వ్యక్తం చేయటానికి తొడుగుతారు ఆది కాండము నలభై ఒకటో అధ్యాయము నలభై ఒకటో వస్త్రము మనం చూస్తూ ఉన్నాం ఐగుప్తు ఫరోరాజు ఏషేపును ఐగుప్తు దేశానికి సర్వాధికారిగా నియమించినప్పుడు తన రాజాంగులీకమును ఏసేపు చేతికి ఇచ్చాడు ధరించడకు పట్టు వస్త్రాలను ఇచ్చాడు మెడలో బంగారు గొలుసు వేశాడని కూడా చదువుతూ ఉన్నాం అదేవిధముగా ఇది ప్రేమకు కూడా చిహ్నం యాకోబు ఏసేపును ఇతర కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించాడు అతనికి పొడుగు చేతుల నిలువు తంగిని కుట్టించాడు ఆది కాండం ముప్పై ఏడవ అధ్యాయము మూడవ వచనంలో ఈ విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం ఇది ఒక కొత్త వ్యక్తిని కూడా చూసిస్తూ ఉంది దర్శన గ్రంథం ఏడవ అధ్యాయం పదమూడు నుండి పద్నాలుగు వచ్చినారు తెల్లని దుస్తులు ధరించిన వారెవరు గొర్రె పిల్ల రక్తంతో తమ వస్త్రములను క్షాలన క్షాలనమర్చుకొని తెల్లవిగా చేసుకున్నారు ఇక వేలికి ఉంగరము అంటూ ఉన్నాం వేలికి ఉంగరము వంచి మరణ కుమారుణ్ణి తన ఇంటిలో భాగస్థుడిగా చేసి అతనికి కుమారుని యొక్క అధికారాన్ని ఇస్తూ ఉన్నారు ఈ పూర్వకాలంలో వేలికి ఉంగరము ఉంచే ఆ ఉంగరము ద్వారానే అధికార పత్రాలని సంతకము చేస్తూ ఉంటారు అంటే కుమారుడికి మరణ తన యొక్క ఆస్తిలో వారసత్వాన్ని అధికారాన్ని ప్రసాదించాడు అని ఈ చర్య ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది ఇక కాళ్లకు చెప్పులు ఇవి గౌరవానికి ఉన్నతనానికి గుర్తు బానిసలు చెప్పులు లేకుండా ఉండేవారు కొవ్విన కోడూడ వధించి విన్నారకించి వేడుక చేసుకుందాం విందు అనేది కుటుంబ ఐక్యతకు గుర్తుగా ఉంటుంది కొవ్వన కోడ చాలా ముఖ్యమైనటువంటి సందర్భాల్లో వధించడకు ఉంచబడుతూ ఉంది ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది ఇక ఇంతకంటే ముఖ్యమైనటువంటి సందర్భము ఆ తండ్రికి ఉండకపోవచ్చు ఎందుకంటే చనిపోయినటువంటి వాడు మరణా బ్రతికను పోయిన వాడు తిరిగి దొరికను అని ఈ సువార్తలో ఈ అధ్యాయంలో తండ్రి రెండుసార్లు పలుకొచ్చని యేసు ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు అందుకే ఆయన కొవ్విన కూడ దూడాని వధించు అని అంటూ ఉన్నాడు ఇదిగో రెండు సామెతలు ఉన్నాయి తప్పిపోయినటువంటి గొర్రెను కనుగొన్నప్పుడు గొల్లవాడు పొందిన ఆనందాన్ని పోగొట్టుకున్నటువంటి నాణ్యాన్ని దొరికినప్పుడు స్త్రీ పొందినటువంటి ఆనందాన్ని ఇక్కడ ఈ తండ్రి కూడా పొందుతూ ఉన్నాడు ఇక ఈ సందర్భంలో పెద్ద కుమారుని గురించి కూడా మనము కొద్దిగా ధ్యానించుకుందాం పెద్ద కుమారుడు ఈ పెద్ద కుమారుడు ఎవరికి తార్కాణముగా ఉన్నాడు అంటే ధర్మశాస్త్ర బోధకులకి పరిజయులకి తార్కాణముగా ఉన్నారు ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిజైలు తాము నీతివంతులమని మిగిలిన వారంతా కూడా పాపాత్ములు అని ఎప్పుడు కూడా ఇతరులను ఎంచుతూ తీర్మానిస్తూ తీర్పు విధిస్తూ ఉంటారు ఇక్కడ పెద్ద కుమారుడు ఏమన్నాడు లోనికి రావటానికి నిరాకరించాడు తండ్రితోటి అంటూ ఉన్నాడు నేను నీ కుటుంబంలో ఉన్నాను నీ ఇంటిలో ఉన్నాను ఒక సేవకుని పని పనిచేస్తూ ఉన్నాను అని అంటే ఇక్కడ ఏమిటి అతను ఎప్పుడు కూడా తండ్రితో పాటు ఉండి కుమారునిగా ఉండటంటే కూడా సేవకుడుగానే ఉంటూ వచ్చి ఉన్నాడు చిన్నవాడు దూరదేశానికి వెళ్ళి తప్పిపోయాడు పెద్దవాడు ఇంటిలో ఉండి కూడా తప్పిపోయాడు ఇక్కడ ఇరువురు కూడా తప్పిపోయినటువంటి కుమారుడు ఇరువురు ఎడలా కూడా తండ్రి తన యొక్క కరుణని దయను చూపించాడు ఇక అతడు చూస్తూ ఉన్నాం ఇతడు చిన్న కుమారుని విమర్శిస్తూ ఉన్నాడు చిన్న కుమారుని ఏమని సంబోధిస్తూ ఉన్నాడు చిన్న కుమారుడు అంటే తమ్ముడు సోదరుడు నా సోదరుడు అనుకున్నా ఈ నీ కుమారుడు అంచు ఉన్నాడు ఇది తండ్రిని ఒక విధముగా అవమానించటమే చిన్న కుమారుడికి పెద్ద కుమారుడికి వ్యత్యాసం చూడండి చిన్న కుమారుడు దీనతతోటి తండ్రిని తండ్రి ముందు తన యొక్క పాపాన్ని ఒప్పుకున్నాడు ఇది ప్రార్థనకు వెళ్ళినటువంటి ధర్మశాస్త్ర బోధకుడు శంకరుల విషయంలో ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు బోధకుడు పరిజయుడు ప్రార్థనకు వెళ్ళి అక్కడ తాను ఎంత నీతిమంతుడు అని ప్రభు ముందు చెప్పుకున్నాడు అక్కడ ఉన్నటువంటి శంకరుని చూపిస్తూ నేను ఈ శంకరుని వలే కాదు అన్నాడు ఇక్కడ పెద్ద కుమారుడు చేసినది కూడా అదే చిన్న కుమారుణ్ణి విమర్శించాడు తాను నీతిమంతుణ్ణి అని చెప్పాడు కానీ శంకర్ ఏమి చేశాడు కనులు పైకెత్తడానికి కూడా సాహసింపకుండా రొమ్ము బాదుకుంటూ నేను పాపాత్ముని నన్ను మన్నించు అన్నాడు లోకాశుభవార్త పద్దెనిమిదవ అధ్యాయము పదకొండవ వచనం ఇక్కడ చిన్నవాడు చేసినది అదే నీ కుమారుని అనిపించుకోదగను అన్నాడు అందుకే తండ్రి కుమారుని ఎడల తన యొక్క కరుణని దయను చూపించాడు క్రీస్తునాథుని ఎందు మిక్కిలి ప్రేమడబంతే సహోదరి సహోదరులారాం ఇక్కడ పెద్ద కుమారుడు లోనికి రావటానికి నిరాకరించాడు అంటే ఇద్దరు కూడా తండ్రిని అవమానించాడు చిన్న కుమారుని ఎడల తండ్రి ఎటువంటి కరుణని దయను చూపించాడు తండ్రి పెద్ద కుమారుని ఎడల కూడా అటువంటి దయను కరుణను చూపించాడు బయటకు వచ్చాడు అతని లోనికి ఆహ్వానించి ఉన్నాడు అందుకే తన ఎందు ఏ పాపము లేదని చెప్పుకోవాడు దేవుణ్ణి అబద్ధీకుణ్ణి చేస్తున్నాడు ఒకటో వ్యూహానం ఒకటో అధ్యాయము పదవ వచనం అందుకే ఎవరు కూడా ఇతరులని ఎంచి వారిని మనము తప్పు పట్టకూడదు అని ఈ ఉపమానం ద్వారా యేసు ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు ఇప్పుడు మనము ధ్యానంలోకి ప్రవేశించుదాం ఫాదర్ ఈరోజు మనం చదివిన పఠనంలో చెప్పబడిన ఉపమానం ద్వారా వ్యక్తిగతంగా మనకేం బోధిస్తుంది వ్యక్తిగతంగా ఏమి బోధిస్తూ ఉన్నది అంటే వ్యక్తిగతంగా మనము పెద్ద కుమారుని వలె ఇతరులను విమర్శించకూడదు అని మనకు బోధిస్తూ ఉంది చిన్న కుమారుని వలె మన యొక్క స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకొని మన యొక్క జీవితాలని పతనం చేసుకోకూడదు అని మనకి బోధిస్తూ ఉన్నది ఇదిగో చిన్న కుమారుడు అనుకున్నాడు తండ్రి నుండి దూరముగా తాను సంతోషంగా ఉండగలను అని దూరదేశానికి వెళ్ళాడు ఈనాడు కూడా ప్రజలను చూడండి డబ్బు సంపద ఎక్కువైనప్పుడు వారు ఏ విధముగా వెచ్చిస్తూ ఉన్నారు విలాసాలకి భోగాలకి బానిసలవుతూ ఉన్నారు తమ యొక్క జీవితాల్ని పాడు చేసుకుంటూ ఉన్నారు సంపదని కోల్పోతూ ఉన్నారు ఆరోగ్యాన్ని కోల్పోతూ ఉన్నాడు దేవుడు లేకుండా ఇష్టం వచ్చినట్లు జీవించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు చిన్న కుమ్మాడు తన సంపదను మాత్రమే కాదు తన యొక్క గౌరవాన్ని కూడా కోల్పోయాడు తండ్రి కుటుంబంలో ఉన్నప్పుడు కుమారుడిగా గౌరవాన్ని కలిగి ఉన్నాడు తండ్రి నుండి దూరముగా తన ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉన్నప్పుడు తన సంపదను కోల్పోయాడు తన ఆరోగ్యాన్ని కోల్పోయాడు తన గౌరవాన్ని కోల్పోయాడు మనం అంటూ ఉంటామే ఒళ్ళు గుల్లా ఇల్లు గుల్లా అని అదే దేవునికి దూరముగా మనము పాప జీవితాన్ని జీవించినప్పుడు మనకు అదే జరుగుతూ ఉంది అయితే ఇక్కడ చిన్న కుమారులలో పశ్చాత్తాపం కలిగింది పశ్చాత్తాపం కలిగినప్పుడు ఆయన తనలో ఉన్నటువంటి రంటిని విసర్జించాడు ఇది మనందరము కూడా తెలుసుకొని మనము కూడా ఈ రెంటిని విసర్జించాలి మొదటిది ఏమిటి అంటే తనలో ఉన్నటువంటి స్వీయ నీతిని విసర్జించాడు మొదట అనుకున్నాడు తాను అనుకున్నదే సరి అయినది అనుకున్నాడు తండ్రి నుండి దూరంగా తన యొక్క జీవితాన్ని భవిష్యత్తుని నిర్మించాలనుకున్నాడు అందుకే తన భాగాన్ని తీసుకొని దూర ప్రదేశానికి వెళ్ళాడు మనము కూడా అనుకుంటూ ఉంటాం దేవుడు లేకుండా మన ఇష్టం వచ్చినట్లు జీవిస్తే మన జీవితాన్ని మనము బాగా నిర్మించుకోవచ్చని అనుకుంటూ ఉంటాం అయితే ఇక్కడ ఏమి జరిగింది అంటే తన తప్పును తెలుసుకున్నాడు తాను సరి అయినది తాను అనుకున్నదే సరి అయినది అన్నటువంటి ఆలోచన వదులుకున్నాడు తన తప్పును తెలుసుకున్నాడు తండ్రి వద్దకు వచ్చి క్షమాపణి అడిగాడు ఇదిగో నేను నీ కుమారుణ్ణి అనిపించుకో తగను అని పలికి ఉన్నాడు మనము కూడా ఇతరులతో పోల్చుకోకూడదు పరిచయులు ధర్మశాస్త్ర బోధకులు చేసినది ఇదే తాము నీతిమంతులు అనుకున్నారు అందుకే వారు ఏనాడు కూడా తమ యొక్క పాపాలకే పశ్చాత్తపడల పరివర్తన చెందల దేవుని వద్ద నుండి వారు మన్నింపు పొందల కేవలం శంకరే ఓ దేవా ఈ పాపాత్మని కనికరింపు అని ప్రార్థించినటువంటి ఆ వలె ఆనాటి ఆ శంకరులు పాపాత్ములే ప్రభు వద్దకు వచ్చారు ప్రభు ద్వారా దేవుని యొక్క ప్రేమని తెలుసుకొని తమ యొక్క జీవితాల్ని ధన్యము చేసుకున్నారు ఇక తండ్రి వద్ద హక్కు ఉన్నది అన్న భావన కూడా ఆయన విసర్జించాడు మొదట చిన్నవాడు తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి ఆస్తులు నా భాగము నాకు ఇవ్వు అని అన్నాడు మనము ఏదో ఎవరో ఒక దేశభక్తుడు అన్నాడు దేశము నీకేమి ఇచ్చినది అని అనుకోవద్దు దేశానికి నీవేమి ఇస్తూ ఉన్నావు అని ఆలోచించాలి అన్నాడు అదేవిధముగా దేవుడు నీకేమి ఇచ్చాడు అని ఏమీ ఇస్తాడు అని దానికంటే కూడా దేవునికి నీవేమీ ఇస్తావు ఇచ్చావు అని మనము ఆలోచించాలి ఇటువంటి నాకు హక్కు ఉన్నది అన్నటువంటి భావాన్ని వదులుకున్నాడు అందుకే తండ్రి వద్దకు వెళ్ళినప్పుడు నీ సేవకునిలో ఒకనిగా పెట్టుకో అని చెప్పదలిచాడు తండ్రి వద్ద నుండి తన భాగాన్ని హక్కు కాదు కేవలము క్షమాపణ తండ్రి ఇంట్లో ఇంత స్థానం దీనత ఉన్నది ఇదే అతనిలో కలిగినటువంటి పరివర్తన దీనత ఇది మనందరము కూడా గ్రహించుకోవాలి యేసు ప్రభు ఒక ఉపమానం ద్వారా దీన్ని మనకు తెలియచేస్తున్నాడు ఏమిటి అంటే తన యజమానికి సేవ చేసినటువంటి సేవకుడికి ఏ యజమానుడు కూడా కృతజ్ఞత తెలిపడు అట్లే మీరును మీ బాధ్యత బాధ్యతలు నిర్వహించడం మీదట మేము అయోగ్యుల మగు సేవకులమే మేము మా కర్తవ్యమును మాత్రమే నిర్వర్తించి అని చెప్పండి అంటూ ఉన్నాడు లోకాశుభవార్త పదిహేడవ అధ్యాయము తొమ్మిది వచనాలు మనము కూడా ఈ రెండింటిని తెగించి దేవుని వద్దకు వెళ్ళాలి అప్పుడే దేవుడు మన యొక్క జీవితాల్ని బాగు చేస్తాడు మనకి పూర్వ వైభవాన్ని ఇస్తాడు దేవుడు లేనప్పుడు మరణము వినాశము దేవునితో మనకి సంతోషము జీవము ఉన్నది దేవునికి దూరంగా దౌర్భాగ్యము దేవునికి దగ్గరగా మనకి దీవెళ్ళు లభిస్తాయి ఇప్పుడు ప్రార్థనలోకి వెళదాం పరిశుద్ధు ప్రేమగల తండ్రి నీకు ఈ రోజు ఈ సమయాన్ని మాకు ఇచ్చిన ప్రభు మీకు వందనాలు స్తోత్రము చెల్లించుకొని చిన్నాం గడిచిన కాలం అంతా లెక్కలో ఉంచి ఈ కరోనా సమయంలో మమ్మల్ అందరూ కూడా తప్పించి ఈ సమయాన్ని మాకు ఈ వాక్యాల ద్వారా మీరు అభిషేకించిన అభిషక్తుల ద్వారా మాతో మాట్లాడినందులకే మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకొని చిన్నాం పరిశుద్ర సుంకర్లు పాపలు అందరూ కూడా మీ బోధలు వినుటకు మీ దగ్గరకు గుంపులు గుంపులుగా లక్షలు లక్షలుగా వచ్చి ఉన్నారు ప్రభు నీకు స్తోత్రం ప్రభు మరి మేము కూడా ఎన్నోసార్లు వాక్యాలు మేము వింటున్నాం ప్రభా ప్రభువా పాపులము అలుపులము అయోగ్యలము హృదయ ప్రవర్తన మాకు దయచేయండి ప్రభువా నూత్నీకరించినైనా నీకు స్తోత్రం మీ పరిశుద్ధాత్మను కుమరించిన దేవా నీకు స్తోత్రమయ మరి ఒకసారి ప్రభు ఈ సమయాన్ని మాకు ఇచ్చిన స్తోత్రం చెల్లించుకుంటూ అయా తప్పిపోయినా గురె దొరికినప్పుడు ఎలాగ సంతోషించావునైనా అలాగే మేము మా మాటల్లో ప్రభా క్రియలో తప్పిపోయి ఉన్నాం దయతో మమ్మల్ని క్షమించి మీ పశురక్త కడిగి శుద్ధి చేసి మీ ఆత్మను నింపమని అడుగుచున్నా ప్రభా నీకు స్తోత్రం ప్రభు అలాగే తండ్రి పోగొట్టుకున్న నాణముని వెతికిన స్త్రీ ఎంతగా ఆనందించిందో నా ప్రభా అలాగే నీళ్ళు మేము ఆనందించేటట్టుగా సహాయం దయచేయండి మీ అనుగ్రహాలు ఫలాలు మాకు దయచ్చేయండి ప్రభు తప్పైనా చిన్న కుమారుడు ప్రభా సమస్తము పోగొట్టుకొని తండ్రి వద్దకు వచ్చి పాప మన్నింపు పొంది తిరిగి నా ప్రభా ఆ తండ్రిలో ఐక్యమయ్యాడు ప్రభు అలాగే మేము నా ప్రభా ఎన్నోసార్లు ఎన్నో తప్పిపోయి ఉన్నాం ప్రభు మేము కూడా మా పాపాలకు మండింపు సుంకరివలే మేము ప్రార్థన చేసి అయ్యా నేను పాపని అలుపురాని అని అయ్యా ప్రభా మా పాపలు మన్నించమని పశ్చాత్తాప మనసుతో వినయము దీనత్వము కలిగిన అయ్యా నీ సన్నిధిలో మేము ఉన్నటకు సహాయం దయచేయండి ఇచ్చేయండి అలాగే మా తప్పులను మన్నించి మా ప్రధలకు క్షమించి ఈరోజు మేము విన్న వాక్యములు నా ప్రభా ఇదిగో తన్ని తప్పిపోయినా మరి కుమారుడి ఉపమానం ద్వారా ఎంతో చక్కగా మాతో మాట్లాడించవు తండ్రి నీకు స్తోత్రం అలాగే మా జీవితంలో మేము ఎక్కడ తప్పిపోయి ఉన్నామో అది మేము ఎదకి గ్రహించి నా ప్రభు తిరిగి మీ వద్దకు రావటానికి మాకు మారు మనసు హృదయపరివర్తన దయచేయండి ఆత్మలో ఎదుగుదల మాకు దయచేయండి ఈ సాయంకాల సమయంలో నా ప్రభు ఈ యొక్క వాక్యాల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు సూత్రం చెల్లించుకుంటూ పాపులము అలుపులము అయోగ్యులము అయిన మా ప్రార్థన దయత ఆలకించమని యేసు పరిశుద్ధ నాములు అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఇప్పుడు దుడుకు చిన్నవాణి ఉపమానం ద్వారా మన పట్టణాలు చదువుకున్నాం స్వామి మరి ఇంకా చిన్న కుమారుడు తెలిసి వచ్చి తన దగ్గరికి వచ్చాడు మరి ఈ విధంగా ఈ ఉపమానం ద్వారా వ్యక్తిగతముగా మరి మనం మన బాధ్యతలు మనం గ్రహించుకోవడం ఎలాగా అనేది ఒకసారి వివరించండి ఫాదర్ దీనికి సమాధానముగా ఈ పరిశుద్ధ గ్రంథ పరమార్థము ఆఖరి భాగమైనటువంటి ఆచరణలో ప్రవేశించుతాం రెండవ కొరంతి ఐదవ అధ్యాయము పదిహేడవ వచనంలో పౌలు గారు క్రీస్తు నందున ప్రతి వ్యక్తి కూడా నూతన సృష్టి అని పలుకుతూ ఉన్నారు మనము దేవుని కరుణని తెలుసుకోవటం మాత్రమే కాక ఇతరులకు ఆ దేవుని ప్రేమని కరుణని తెలియచేయాలి అది తెలిసే తెలియచేసేటువంటి సాధనాలుగా మనము మారాలి ఇదే యేసు ప్రభు చేసింది దేవుని యొక్క కరుణని ఇతరులకి తన యొక్క జీవితం ద్వారా మాటల ద్వారా బోధ ద్వారా తెలియచేశారు మనము అదే చేయాలి ఇక మనము మన యొక్క పాపస్థితిని గుర్తించి పశ్చాత్తాపం చెందాలి దేవుని వద్దకు తిరిగి వచ్చి దేవుని క్షమను పొందాలి చిన్న కుమారుని వలె మనలో నిజమైనటువంటి పరివర్తన రావాలి ఇక ఉపమానంలోని పెద్ద కుమారుని వలె పరిచయులు ధర్మశాస్త్ర బోధకుల వలె మనల్ని మనము నీతిమంతులుగా ఎంచుకోకూడదు ఇతరులని తప్పువారిగా లేదు దోషులుగా వారిని కించపరచకూడదు ఇతరుల యొక్క తప్పిదాలని పెద్దవిగా చేసి చూపించకూడదు మనము ఇతరులని వారు పాపాత్మలే కావచ్చు దుర్మార్గులే కావచ్చు మనము ఇతరులని మన యొక్క సహోదరి సహోదరుగా భావించి వారి తప్పిదాలని ఎంచకుండా వారిని అర్థం చేసుకొని వారికి సాయం చేయటానికి వారి యొక్క పురోగతికి మనము సాయపడాలి ఇక చివరిగా దేవునితో సఖ్యపడి ఇతరులను దేవుని కరుణను చవి చూసేటట్లు చేయుట ద్వారా మనం ఈస్టర్ సంతోషంలో భాగస్థలం అవుతాం ఇక వచ్చే వారం మరొక సువార్త పచనం ద్వారా ఈ పరిశుద్ధ గ్రంథ పరమార్థం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం అంతవరకు మీ అందరికీ దేవుని ఆశీస్సులు